మానవ జీవితంలో పరమ లక్ష్యం చరమ లక్ష్యం మోక్షమైతే లౌకికమైన ఎన్ని ప్రయోజనాలు సంపాదించుకున్నా పరమేశ్వర అనుగ్రహంతో మోక్ష సామ్రాజ్యాన్ని పొందగలిగినప్పుడు మాత్రమే మానవుడికి యథార్థమైన శాశ్వతమైన అసలు సిసలైన దివ్య ఆనందం కలిగే అవకాశం ఉంటుంది అని విశ్వసించినప్పుడు ఆ ఆనందం కావాలంటే ఆరాధించవలసింది పరమేశ్వరుణ్ణి. ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించడంలో ఒక ప్రత్యేకమైన మార్గం, ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో మనకు కనిపించేది అభిషేకం. ఈనాడు ఇక్కడ సహస్ర కలశాలతో స్వామికి అభిషేకం చేయడానికి భక్తి టీవీ చక్కని ఏర్పాట్లు సిద్ధం చేసింది. సహస్ర కలశాలు ఏమిటి? లక్ష కలశాలు, కోటి కలశాలు, ఎన్ని కలశాలతో అభిషేకమైనా చేయవచ్చు పరమేశ్వరుడికి. ఓ కవి చమత్కారంగా అన్నాడు, ఏమయ్యా అంత భయంకరమైన కాలకూటాన్ని కంఠంలో దాచుకోవడం దేనికి? ఆ అగ్నిబాధ పడలేక పైన నెలవంకను గంగమ్మను ఏర్పాటు చేసుకోవడం దేనికి? అయినా వేడి తగ్గించుకోలేక బాధపడి మమ్మల్ని మాటిమాటికి అభిషేకం చేయి అని అడగడం దేనికి అన్నాడు కవి. మరో కవి అన్నాడు, పరమేశ్వర అసలు నీ శిరస్సు మీదనే గంగ ఉంటే ఇంక నిన్ను దేనితో అభిషేకించగలమయ్యా? నీకు నీవే అభిషేకానికి మంచి ఏర్పాట్లు చేసుకున్నావు కదా. అభిషేకం అంటే ఏమిటి? పైన నీరు పొయ్యడం. మనం స్నానం చేస్తున్నాం, స్నానం చేస్తే శారీరకమైన మాలిన్యం ప్రక్షాళితమవుతోంది. మరి పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే ఏం జరుగుతుంది? పరమేశ్వరుడు ప్రతి ప్రాణి హృదయంలోనూ ఉంటాడు కాబట్టి మన అంతరంగంలోని మాలిన్యం ప్రక్షాళనం కావాలి అంటే ఈ లోపలికి కాక లోపల ఉన్న సర్వేశ్వరుణ్ణి భావన చేసి ఈ సర్వేశ్వర భావన హృదయానికి వచ్చి మన అంతరంగాలు పవిత్రం కావాలన్న ఒక సద్భావనతో అభిషేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మహాభారతంలో యక్షుడి రూపంలో వచ్చిన యమధర్మరాజు ధర్మరాజును అడిగిన ప్రశ్నల్లో ఒక ప్రశ్న, స్నానం అంటే ఏమిటి అన్నాడు. స్నానం అంటే ఏమిటి మనకు తెలీదా? ధర్మరాజు చెప్పాడు, స్నానం మనోమల త్యాగం. శరీరానికి ఉన్న మురికి తొలగించుకోవడం మామూలు స్నానమయ్యా, హృదయంలో ఉన్న మాలిన్యాన్ని ప్రక్షాళనం చేసుకోవడం యథార్థమైన స్నానం. మరి హృదయంలో ఉన్న మాలిన్యాన్ని ఎలా ప్రక్షాళనం చేసుకుంటాం? హృదయానికి నీరు ఎలా చేరుతుంది? హృదయంలో ఉన్న పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే. బాగానే ఉందండి. ఇలా చేయడం వల్ల, పరమేశ్వరుడికి అభిషేకం చేయడం వల్ల మన హృదయానికి పవిత్రత వస్తుందన్నారు. అయితే ఈ నీటితో చేయకుండా ఈనాటి కార్యక్రమానికి భక్తులను అనుగ్రహించేందుకు, ఆశీస్సులు అందించేందుకు సుప్రసిద్ధ జగద్గురు పీఠమైన శ్రీ హంపి విరూపాక్ష మహాసంస్థానానికి 46వ పీఠాధిపతి శ్రీ 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 విద్యారణ్య భారతీ స్వామి వారు వేంచేస్తున్నారు. వారికి భక్తిపూర్వక స్వాగతం పలుకుతున్నాం. అలాగే రాజస్థాన్లోని ప్రసిద్ధ క్షేత్రమైన బికనీర్లోని లాలేశ్వర్ మందిర పీఠాధిపతి శ్రీ సంవిత్ సోమగిరి మహారాజు వారు విచ్చేశారు, వారికి కూడా భక్తిపూర్వక స్వాగతం పలుకుతున్నాం. ఈనాడు అనుగ్రహ భాషణ సహిత ఆశీస్సులు అందించేందుకు విచ్చేసిన పీఠాధిపతులకు మరొకసారి భక్తిపూర్వక స్వాగతం పలుకుతున్నాం. అలాగే ప్రవచనామృతాన్ని కొనసాగించాల్సిందిగా బ్రహ్మశ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారిని కోరుతున్నాం. వేదికపైకి విచ్చేసిన పరివ్రాజక ఆచార్యులైన సద్గురుమూర్తులకు పాదాభివందనం చేస్తూ, పరమేశ్వరుడికి మనం అభిషేకం చేస్తున్నాం. పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే నీటితో చేస్తే బాగానే ఉంటుంది. మనం స్నానం చేస్తే నీటితోనే స్నానం చేస్తాం. కానీ పరమేశ్వరుడికి ఈనాడు అనేక రకాల ఫల రసాలతో అభిషేకం, నారికేళ జలంతో అభిషేకం, పెరుగుతో అభిషేకం, పాలతో అభిషేకం, నేతితో అభిషేకం, తేనెతో అభిషేకం, సకల నదీనాల జలాలతో అభిషేకం చేయడం బాగానే ఉంది. కానీ ఈ పదార్థాలతో అభిషేకం చేయడం ఏమిటి? లోకంలో ఎవరైనా వీటితో అభిషేకం చేసుకుంటారా, స్నానం చేస్తారా? మరి పరమశివుడికి ఎందుకు చేస్తున్నట్లు? అంటే ఇది కృతజ్ఞతాభావానికి సూచన. మానవుడికి సంబంధించిన సమస్తమైన సంపదలు మనకు అనుగ్రహించిన వాడు పరమేశ్వరుడు మాత్రమే. హరవిలాస మహాకావ్యంలో శ్రీనాథ మహాకవి అంటాడు, ఏ వెల్పులకు లేని ఈశ్వర శబ్దం బుదాల్చునేవాడు సుధాధాముతోడా, ఏ వెల్పులకు లేని ఈశ్వర శబ్దం బుదాల్చునెవ్వడు. ప్రపంచంలో ఈశ్వర అన్న పేరు పరమేశ్వరుడికి మాత్రమే ఉన్నది. ఈశ్వరుడు అంటే ఐశ్వర్య ప్రదాత. ఆయన ఎంత నిరాడంబరంగా ఉన్నాడో, మనకు కావలసిన వైభవాలన్నీ తాను మనకిస్తూ తాను మాత్రం నిరాడంబరంగా ఉన్నాడు. గజ చర్మాన్ని కట్టుకున్నాడా? సర్ప ఆభరణాలు ధరించాడా? అతి సామాన్యంగా ఉన్నాడా? అతి సాధారణంగా తానుంటూ అసాధారణమైన దివ్య సంపదలు తన భక్తజనులకు అనుగ్రహించగలిగిన స్వామి మనకు ఎన్నో ఫలాలిచ్చాడు, మనకు ఎంతో జలమిచ్చాడు,
మనకు నారికేళాలు ఇచ్చాడు, మనకు పాలు పెరుగు వెన్న నెయ్యి తేనె ఇచ్చాడు. స్వామి, నీవిచ్చిన ఈ సంపదలతో తృప్తిగా గౌరవంగా ఆనందంగా బ్రతుకు సాగిస్తున్నామయ్యా అని కృతజ్ఞతాపూర్వకంగా స్వామికి తెలియచేయడానికి మనం పాలతో అభిషేకం చేస్తాం, నేతితో అభిషేకం చేస్తాం, తేనెతో అభిషేకం చేస్తాం, ఫలరసాలతో అభిషేకం చేస్తాం. ఈ అభిషేక జలాల వల్ల ఒక్కొక్క రకమైన అభిషేకం చేస్తే ఒక్కొక్క రకమైన దివ్య ఫలం లభిస్తుందని సంప్రదాయం తెలియచెప్పింది. అందువల్ల మానవులకు అన్ని రకాలైన ఫలాలు రావడానికి కావలసింది ఒకే ఒక్క భావన, కృతజ్ఞతా భావన, కృతజ్ఞతతో కూడిన భక్తి భావన, ఆరాధ్య దైవమైన పరమాత్మయందు కృతజ్ఞతతో కూడి స్వామి మాకిప్పటికే చాలా ఇచ్చావయ్యా, ఇంకా ఏదో ఇస్తావని చేయడం కాదు, ఇచ్చిన ఈ సంపదలు గుర్తించి కృతజ్ఞులమై నీకు నమస్కరిస్తున్నాం. కృతజ్ఞతా భావంతో మేము ధన్యవాదాలు తెలియచేయడానికి ఇదిగో ఈ అర్చన సాగిస్తున్నాం, ఈ అభిషేకం నిర్వహిస్తున్నాం. సృష్టిలోని సమస్త బ్రహ్మాండ భాండాలను దివ్యమైన దీదితులతో వెలిగింపచేస్తున్న నిన్ను ఒక్క దీపంతో చూస్తే సంతృప్తి కలగక కోటి దీపాలు వెలిగించుకుంటున్నాం. కోటి దీపాలు ఒక్కడుగా వెలిగించడం కష్టం కాబట్టి అందరం కలిసి కోటానుకోట్ల చేతులతో కోటి దీపాలు వెలిగించి కోటానుకోట్ల ప్రాణుల రూపంలో విశ్వరూపాన్ని ధరించిన నీకు ఈ విశ్వనీరాజనాన్ని సమర్పించాలని మేము భావిస్తున్నామయ్యా అన్న ఒక ఆర్ష భావన నేపథ్యంగా కలిగిన ఒక అత్యాధునిక భావనకు ఆచరణ రూపం ఈనాడు భక్తి టీవీ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం. ప్రాంత భేదం లేకుండా, వర్ణవర్గ విచక్షణ లేకుండా ఆబాలగోపాలము స్త్రీలు పురుషులు వృద్ధులు పిల్లలు అందరూ తండోపతండాలుగా తరలివచ్చి పరమేశ్వరుణ్ణి సామూహికంగా ఆరాధించుకోవడం ఎంత విశేషం. పరమేశ్వరుడు జగత్పిత, తండ్రికి ఎప్పుడు ఆనందం కలుగుతుందండి? తన బిడ్డలందరూ ఒక చోటికి చేరి ఒక మంచి పని చేస్తుంటే ఆ తండ్రి మురిసిపోడు, ముచ్చటపడడు? జగత్పిత అయిన పరమేశ్వరుడు ఇలా తన బిడ్డలందరూ అన్ని రకాల భేదభావాలు మరచిపోయి భేద దృష్టిని వదలి వేద దృష్టిని అన్వయించుకుని జీవితాన్ని చరితార్థం చేసుకుంటే ఆ తండ్రి హృదయం ఎంత పులకిస్తుంది, పులకించిన తండ్రి హృదయం మనకెంత దివ్య ఆశీస్సులను అనుగ్రహిస్తుంది. అంతటి వాడైన సర్వేశ్వరుడికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం గనక ఆ స్వామి సన్నిధానంలో మన జీవితాన్ని చరితార్థం చేసుకోవడానికి భక్తి టీవీ ఇచ్చిన మంచి అవకాశాన్ని వినియోగించుకుని ఈ కోటి దీపోత్సవంలో పాల్గొంటూ ఇక్కడ జరుగుతున్న అభిషేకాలు అర్చనలు కళ్యాణాలు వివిధ క్షేత్రాల నుంచి ఉత్సవమూర్తులు తామై తరలివచ్చి మనను అనుగ్రహిస్తుంటే ఇంతకన్నా కావలసిందేముంది? మనం స్వామి వద్దకు వెళ్ళలేమని తెలిసి స్వామే కరుణించి మన వద్దకు వచ్చే అద్భుతమైన ఆలోచన ఈ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఇలాంటి దృష్టితో ఏర్పాటైన ఈ భక్తి టీవీ నిర్వహిస్తున్న కోటి దీప మహోత్సవం ఆయేటికాయేడు మరింత అంగరంగ వైభవంగా మహోజ్వలంగా సాగుతున్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ చివరిగా ఒక్క మాట, గరళకూట వినీలకంఠాయ శంభవే మదనాంతకాయ ఓం నమః శివాయ కాద్రవేయాధిపగ్రైవేయ భూషాయ మధుభిత్సఖాయ ఓం నమః శివాయ. దయచేసి భక్తజనులందరూ నాతో పాటు చివరిసారిగా ఓం నమః శివాయ అనండి. గరళకూట వినీలకంఠాయ శంభవే మదనాంతకాయ ఓం నమః శివాయ ఓం నమః